నమస్తే అండి భోజకుమారి. ఇంకొన్ని గంటల్లో ఓటింగ్. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన యాక్ట్గా ఇప్పటి వరకు మనకు అర్థమవుతున్నటువంటి విషయం. నీతి ఆయోగ్ చెప్పినటువంటి లెక్క వేరు. ఇది ఏపీ ప్రభుత్వం తనకనువుగా చేసుకున్నటువంటి చట్టం. ఇది దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు, తిరస్కరించారు. నీతి ఆయోగ్కి సంబంధించి కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు లేవు, అంతా అయిపోయింది. కాకపోతే దీంట్లో ఈ చట్టం తీసుకొచ్చినటువంటి మొదట్లో టీడీపీ పార్టీ దీనికి సపోర్ట్ చేసింది. ఎందుకనంటే మనకి ఉన్నటువంటి కేసులు జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా రేపే ఓటింగ్ ఇక 5 సంవత్సరాల దాకా మారేది లేదు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి టీడీపీ పార్టీ మొదట మద్దతు తెలిపింది. ఎందుకనంటే ఇప్పుడు భూ వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ భూ వివాదాలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నాయి తీసి పక్కన పెట్టండి, ఒక భూ వివాదం అనేది వస్తే ఆ భూ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఏళ్ల తరపాటు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. బట్ మనకు అనేటువంటి అవకాశాలు స్టెప్స్ ఉన్నాయి. ఎక్కడ అంటే మనకి న్యాయం ఏ కోర్టు, సివిల్ కోర్టుకు వెళ్తాం, రకరకాల కోర్టుకు వెళ్తాం, ఏదో ఒక రకంగా న్యాయం చేసుకోవడానికి అయితే అన్ని స్టెప్స్ ఉన్నాయి. కానీ లేట్ అవుతుంది, ఈ భూమి మనదే అనిపించుకోవడానికి లేట్ అవుతుంది. ఆ లేట్ అయ్యేటువంటి కేసుల సంఖ్య రాను రాను విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే అన్ని రాష్ట్రాలకి సూచన మాత్రమే చేసింది. మీకు ఈ విధానంగా నచ్చితే, అంటే ఈ ఒకసారి మొత్తం భూ సర్వేలు చేసుకొని ఎవరిది వాళ్ళ టైటిల్ కేటాయించుకొని ఇక మళ్ళీ వివాదవశమైనటువంటి భూముల్ని, అదేవిధంగా వివాదం లేనటువంటి భూముల్ని సపరేట్ చేసేసి ఆ వివాదమైనటువంటి భూములు ఏంటియో దాన్ని తేల్చుకోండి, ఆ విధంగా మీరు చట్టం చేసుకోండి అని చెప్పేసి సూచన చేస్తే, ఆ సూచన మేరకు మిగతా రాష్ట్రాలు ఎక్కడో కూడా దీన్ని కదిలించలేదు. తెలంగాణలో ట్రై చేశారు, అది బిడిసికొట్టింది. మామూలుగా రైతులకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన 3 చట్టాలు తీసుకొచ్చారు రైతులకు సంబంధించి, మీకు తెలుసు 700 మంది పైగా చచ్చిపోయారు దాంట్లో. ఆ తర్వాత మోదీ గారే దానికి సారీ చెప్పి ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఇది సక్సెస్ కాలేదు. కానీ చేసుకోవటానికి సహకరించేలాగా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి చేస్తే ఇది మంచి చట్టమే. ఎందుకంటే ఇక భూ వివాదాలంటూ ఉండవు. ఎవరి మీద అయితే రిజిస్ట్రేషన్ అంటూ అయిపోతుందో ఆ అయిపోయినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ జన్మలో ఇంకెవడో కదిలించలేడు. అంటే ఎవడన్నా భూమి కొనుక్కోవాలనుకున్నా అమ్ముకోవాలనుకున్నా సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది, ఎలాంటి వివాదాలు లేకుండా. ఇది మంచి చట్టమే కాబట్టి టీడీపీ దీనికి సపోర్ట్ చేసింది. కానీ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వైసీపీ పార్టీ తన కనువుగా, అంటే ప్రజలకి చెప్పకుండా, నాయకులతో ప్రస్తావించకుండా, మేధావులతో ప్రస్తావించకుండా, ఎందుకంటే ఇది చాలా వివాదాస్పదమైనటువంటి విధానం కాబట్టి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఏ మనిషికైనా ఇస్తే తీసుకుంటాడు, కానీ తనది పోగొట్టుకునేటువంటి పరిస్థితితో ఒప్పుకోడు. దాంట్లో ముఖ్యంగా భూమి విషయాన్ని ఎవడో కూడా అసలు రిస్కే తీసుకోడు, అసలు సమస్య లేదు దాంట్లో. ఎందుకంటే దాన్ని చాలా కష్టపడి మనం కొనుక్కుంటాం, లేదా మనకి పూర్వీకులు ఇచ్చేటువంటి స్థలాలు కాబట్టి వాటిలో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమిని ఎవడో పోగొట్టుకోవడం చాలా విలువైంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఎవరిని సంప్రదించకుండా, మాకు మెజారిటీ 151 సీట్లు మాకు మెజారిటీ ఉంది కాబట్టి ఎవరిని సంప్రదించకుండా టక 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 చేసేసారు. టీడీపీ ఆపేటువంటి పొజిషన్లో లేదు, ఒకవేళ ఆపినా వాళ్ళు ఆగరు. 151 మంది భారీ మెజారిటీ ఇచ్చేసారు ప్రజలు కాబట్టి వాళ్ళు అడబడబడగానే దాన్ని అంటారు, అబడదబడగా చేసేసారు, ఆ అసెంబ్లీలో కూర్చొని చేసేసారు చట్టం. దీంట్లో చాలా వివాదాస్పదమైనటువంటి విధానం ఉన్నాయి. ఈ చట్టం చూసిన తర్వాత లాయర్లు బోరును బయటకు వచ్చేసారు. దేనికి బయటకు వచ్చారు అంటే, మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే రేపు ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు నేను చాలా విషయాలు దీని గురించి ప్రస్తావించాను. మళ్ళీ చెప్తుంది ఎందుకంటే దీంట్లో చాలా ప్రమాదకరమైనటువంటి విధానం ఉంది. దీంట్లో ప్రజలకి నమ్మకాన్ని ఇవ్వలేదు వైసీపీ పార్టీ. ఈరోజు నేను వచ్చి భూమి లాక్కునేవాడిని కాదు, నేను ఇచ్చేవాడిని మాత్రమే ఈ ఒక్క మాటమే చెప్పారు. ప్లస్ నేను ఇప్పుడు దాకా ప్రస్తావిస్తుంది ఏంటంటే, వైసీపీ కానీ వైసీపీ నాయకులు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళెవరూ కూడా దీని మీద క్లారిటీ ఇవ్వలేదు, ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసేటువంటి మేము మాట్లాడలేదు. కానీ భూమి మేము తీసుకునే వాళ్ళం కాదు, ఇచ్చేవాళ్ళమైనటువంటి మాట తప్ప ఇంతవరకు ఏదీ చెప్పలేదు. సరే, అది తీసేయండి. ఇక దీంట్లో ఈ చట్టంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఎవరో ఒక ఆఫీసర్ని పెడతాడు, అతని మీద ఇంకొక అతను ఉంటాడు, వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళలో మొదటి వ్యక్తి ఎవరైతే ఉంటారు మీకు ఎక్కడ కావడం చెప్తున్నాను, ఇద్దరు ఉంటారు, 1, 2 అని ఇద్దరు ఉంటారు. ఈ 2 అనేవాడు లాస్ట్, ఇక ఆడు చెప్పేది ఫైనల్. ఇక ఏదైనా వివాదం వస్తే 1 వాడి దగ్గర వివాదం వస్తే 2 వాడి దగ్గర పోవాలి. ఆడి దగ్గర కూడా వివాదం వస్తే ఇక డైరెక్ట్గా హైకోర్టుకే. ఇంకా వేరే ఆపర్చునిటీస్ ఏం లేవు హైకోర్టుకే. అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. కానీ హైకోర్టులో పలానా టైంకే తీసుకోవాలన్నటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా దాంట్లో ఉన్నాయి. కాబట్టి హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ కోర్టులు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి లాయర్లు పెట్టుకుని ఎవడు ఏం చేయలేడు. అది ఎన్ని సంవత్సరాలకు తేలుతుందో ఎప్పుడు తేలుతుందో హైకోర్టులతో వెళ్ళకుండా అయ్యేటువంటి పని కాదు. ఈ భయం అయితే జనాల్లో ఖచ్చితంగా ఉంది. నెంబర్ 1 అనేటువంటి వ్యక్తిని మామూలుగా
ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పర్సన్ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ చట్టంలో పెట్టారు. ఇది ప్రమాదకరమైనటువంటి విధానం. ఏంటంటే ఇప్పుడు వాలంటీర్ని ఎట్టగైతే పెట్టాడో అట్టగే ఎవరినో ఒకరిని పెట్టేస్తే ఒక గ్రామంలో, వాడు ఏది చెప్తే ఇక అదే ఫైనల్. అంటే ఇప్పుడు ఈ గ్రామంలో ఒక వ్యక్తిని వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఒక అతన్ని నియమించారనుకుందాం, ఒక గ్రామంలో నియమించారనుకుందాం. ఆ నియమించిన ఎగ్జాంపుల్ చెప్తున్నా, నియమించారనుకోండి, అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అయినప్పుడు ఎవరైనా కూడా ఈ వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తున్నారనుకోండి, అతను ఏం చేస్తాడు? అతనికి ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్, మిగతా అన్నిది వదిలేస్తారు, ఓన్లీ భూమి మీద పడతారు, ఇతనికి భూమి ఉందని చూస్తారు, ఆ ఉంది. అప్పుడు వెంటనే ఈ భూమి మీద ర్యాగ్ కొడతారు. ఆ ర్యాగ్ కొట్టినప్పుడు ఈ సచ్చినట్టు పోయి వైసీపీ పార్టీ కొట్టేయాలి, వైసీపీ పార్టీకి చేయాలి, లేకపోతే ఆ భూమి పోతుంది. వైసీపీ పార్టీకి చెయ్యి అంటేనే ఈ భూమి నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు అనేటువంటి విధంగా జరిగినటువంటి ప్రచారం. దీంట్లో నిజం లేకపోలేదు, ఖచ్చితంగా దీంట్లో నిజం లేకపోలేదు. కాబట్టి ఇన్ని కోర్టులు చేయలేనటువంటి పరిష్కారం ఓన్లీ ఒక్క మనిషి మాత్రమే చేయగలుగుతాడు అనేటువంటి విధంగా వీళ్ళు తీసుకొచ్చారు. అది మా మనిషిని మాత్రమే పెట్టుకుంటామని చెప్పారు. ప్లస్ అది కూడా కాకుండా ఏమవుతుందంటే, మూడు మామూలు నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే 3 సంవత్సరం టైం ఇచ్చింది. ఒకవేళ అది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దాని మీద ఏమైనా వివాదాలు ఉంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి 3 సంవత్సరాలు ఇస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని 2 సంవత్సరాలు కుదించింది. అంటే ఎవడైనా మన మీద కోపంతో ఆ భూమిని వేరే ఓడి మీద రిజిస్ట్రేషన్ చేసేసాడు అనుకో, చెప్తా ఏది మనకు తెలియదు, ఆ విషయం చేసినట్టు మనకు తెలియదు. ఆ 2 సంవత్సరాలు మనకు తెలియదు కాబట్టి 2 సంవత్సరాలు మనం సైలెంట్గా ఉంటాం, ఈ భూమి నాది అని చెప్పేసి మనం సైలెంట్గా ఉంటాం. ఆ 2 సంవత్సరాల తర్వాత నీకు నీ భూమి కాకుండా పొయ్యి, ఇక నీకు సంబంధం లేదు, నువ్వు పొయ్యిగా ఈ భూమి మీద ఉంటే ఆడొచ్చి రే ఈ భూమి నాది నువ్వు బయటికి పోరా అన్నట్టు అనుకో, నీ సొంత భూమి మీద నువ్వు బయటికి పోరా అన్నట్టు అనుకో, ఇక నువ్వు బయటికి రావాలి ఏందిరా అని చెప్పేసి నువ్వు ఆడు కొట్టుకొని సావాలిక. ఒకవేళ ఏదైనా పోదాము ఈ ఆఫీసర్ దగ్గరికి పోతే అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది, నీకు 2 సంవత్సరాలు టైం ఇచ్చాము, నువ్వు అసలు ఏం చేయలేదు దీంట్లో, నువ్వు కనీసం దీని మీద అప్పీల్ కూడా చేసుకోలేదు. మాకెప్పుడు చెప్పారండి, మాకెప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు, అసలు మాకెప్పుడు చెప్పారు ఎందుకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి నువ్వు అడగడానికి కూడా ఏం లేదు. అక్కడ అయిపోయింది, వేరే ఒకటి రిజిస్ట్రేషన్ అయిపోయింది అది, ఎందుకంటే వాళ్ళు కనుగొనేటువంటి వ్యక్తులమే చేసేసుకుంటారు. అంటే వాస్తవ పరిస్థితి ఏంటి, ఈ ఇద్దరు వివాదంతో మళ్ళీ ఒకవేళ ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఎవరికైతే ఆ ఆఫీసర్ ఉన్నాడు, వైసీపీ సంబంధించిన ఆఫీసర్ ఉన్నాడు, వాడి ఎవరికైతే ఓటేస్తాడో వాడిదే ఆ భూమి. ఇక ఫైనల్ అంటే ఫైనల్ అంటే చాలా సులువుగా ప్రభుత్వాన్ని, అంటే చాలా సులువుగా ప్రజల యొక్క ప్రైవేటు భూములు, స్థలాలు, ఇళ్ళు మొత్తం ఏ టైంలో అయినా సరే కొట్టేయటానికి ఇది క్లియర్గా ఉన్నటువంటి చట్టం అనేది అర్థమవుతున్నటువంటి విషయంగా చాలామంది చెప్తున్నారు. చాలామంది చెప్పింది మనకు అర్థమైపోతుంది టోటల్గా. ఇది దీంట్లో ఉన్నటువంటి లొసుగులు, ఇసుగులు. దీంట్లో నేననేది ఏంటంటే, నేను ఈ చట్టం గురించి మాట్లాడలేదు, చేసేటువంటి దాని గురించి మాట్లాడలేదు, నేను ఇదంతా మాట్లాడలేదు. అసలు వైసీపీ పార్టీని ఎలా నమ్మాలి, ఇది నా క్వశ్చన్. ఎందుకనంటే 35,000 ఎకరాల పైగా భూమి సేకరించి అమరావతిని ఏర్పాటు చేస్తే, 35,000 ఎకరాల పైన ఇచ్చారు ఆ అమాయకపు రైతులు ఇస్తే, అలాంటి రైతులనే రోడ్డు మీద పోలీసులు పెట్టి ఈడ్పిచ్చి కొట్టించినటువంటి ఈ విధానంలో ఇది కరెక్ట్గా అమలు చేస్తారని గ్యారంటీ ఏంటి? అమరావతి ఇక్కడే ఉంటుంది, మద్యపానం నిషేధం చేస్తామని చెప్పినటువంటి వీళ్ళు అమరావతికి సంబంధించి ఎంతమంది ఇప్పుడున్నటువంటి మంత్రులందరూ బయటకు వచ్చి అమరావతిని ఇక్కడి నుంచి కదలదు, మేము ఇక్కడ సొంతలు కట్టుకున్నాం, అమరావతి ఏడే ఉంటుందని చెప్పేసి నమ్మబలికి ఓట్లు వేయించుకొని 151 సీట్ల మెజార్టీ తీసుకున్న తర్వాత అమరావతిని ఏం చేశారు? ఇప్పుడు అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి దీంట్లో విపరీతమైనటువంటి లొసుకులు, మేధావులతో సహా ఇది ప్రమాదకరమైనటువంటి చట్టం అనేటువంటి విధంగా అందరూ తెలియచేస్తూ ఉంటే మరి ఎలాగా ఇది లెక్క? దీంట్లో ఫైనల్గా మీకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, ఈ చట్టం ఎన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా బాగానే ఉంటుంది, కానీ వైసీపీ పార్టీ మీద నమ్మకం లేదు. ఈ రెండు నుంచి సెట్ చేసుకోండి, ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలని చెప్పాను. దీంట్లో అసెంబ్లీలో మొదటగా ఈ చట్టం గురించి తీసుకొచ్చినప్పుడు ఇది బాగుంది కదా అని టీడీపీ పార్టీ మద్దతు తెలిపింది. వీళ్ళు సొంతగా చట్టం చేసుకుని పైకి పంపిస్తే అది వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత ఇది మీకు అనుకూలంగా ఉంది, ఇది కరెక్ట్ కాదనేటువంటి విధంగా నీతి ఆయోగ్ వాళ్ళు చెప్తే, అప్పుడు ఈ చట్టానికి సంబంధించి టీడీపీ పార్టీ 2వ సారి వ్యతిరేకించింది. దాని డేట్లతో సహా నేను వీడియో చేశాను. కాబట్టి ఆ మొదటి రోజు టీడీపీ పార్టీ సపోర్ట్ చేయాలి కేసం అనుకుంటా, మొదటి రోజు సపోర్ట్ చేసినటువంటి వీడియోని ఈ ముష్టి జర్నలిస్టులు అందరూ కూడా దాన్ని పబ్లిష్ చేశారు. 2వ సారి అచ్చెం నాయుడు గారు దాని మీద మాట్లాడారు. 2వ సారి చట్టం ప్రవేశపెట్టేటప్పుడు దాన్ని అచ్చెం నాయుడు గారి మాటలు, మేము ఆపినా ఆపకపోయినా ఇది ఖచ్చితంగా చేసేస్తారు, వాళ్ళకి మెజార్టీ ఉంది, కానీ ఇది ప్రమాదకరమైన చట్టం, దీన్ని రిటర్న్ పంపించేశారు ఆల్రెడీ, ఇది వాళ్ళకు అనువుగా ఉన్నటువంటి చట్టం, ఇది ఖచ్చితంగా ప్రజలకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని చెప్పినా కూడా ఆ చట్టాన్ని చేసేసి పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని ఏరియాస్ కూడా దీన్ని అమలుపరిచారు. ఇది దీంట్లో ఉన్నటువంటి లొసుగు. ఇది ఒకసారి ఆలోచించుకొని, రేపు ఎలక్షన్స్ కాబట్టి ఇది ఒకసారి ఆలోచించుకొని, ఈ రోజంతా ఈ నైట్ అంతా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి అయితే రండి అనేది విధంగా నా అభిప్రాయం.